బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఐటీ రైడ్స్ కలకలం రేపాయి. వైఎంఆర్ కాలనీలో ఉన్న ప్రముఖ కాంట్రాక్టర్ కేసీ పుల్లయ్య నివాసంలో తనకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు ఏకకాలంలో కేసీ పుల్లయ్య సంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో కేసీ పుల్లయ్య కుమారుడు అనిల్ పెద్ద ఎత్తున కాంట్రాక్టు పనులు చేస్తున్నాడు. ఏపీలో వందల కోట్ల నిర్మాణ పనులు చేస్తున్నారు. అటు ప్రొద్దుటూరులోనూ కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పనులు చేస్తుండటంతో ఐటీ అధికారులు సోదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్ చెప్పండి, ప్రముఖ కాంట్రాక్టర్ కేసీ పుల్లయ్య నివాసంలో ఐటీ అధికారులు సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తున్నాయి. ఎప్పటి నుంచి జరుగుతున్నాయంటారు ఈ సోదాలు? సుజాత, ఒక రెండు నెలల కాలం నుంచి కూడా ఎక్కడో ఒక చోట కడప జిల్లాలో ఐటీ అధికారుల దాడులు కలకలం రేపుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ప్రముఖ సివిల్ కాంట్రాక్ట్ సంస్థ, పెద్ద పెద్ద సివిల్ కాంట్రాక్ట్ పనులు వీళ్ళు చేస్తూ ఉంటారు, కేసీ పుల్లయ్య సంస్థలు ఇవి. ఇప్పుడు తన కొడుకు అనిల్ వీటిని మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా వీళ్ళు వేల కోట్ల రూపాయలు విలువ చేసే సివిల్ కాంట్రాక్ట్ పనులు చేస్తూ ఉన్నారు. తాజాగా ప్రొద్దుటూరులో చాలా ప్రతిష్టాత్మకంగా కడుతున్నటువంటి మార్కెట్ యార్డు, 53 కోట్లతో కడుతున్న మార్కెట్ యార్డ్ నిర్మాణం కూడా వీళ్ళే చేపట్టారు. అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కూడా వీళ్ళు చాలా కాలంగా ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ భవనాలు ఎక్కువగా గవర్నమెంట్ వర్క్సే వీళ్ళు చేస్తూ ఉంటారు. అంటే అట్లా గవర్నమెంట్ వర్క్ చేసినప్పుడు బిల్లులు మంజూరు చేయడంలో కానీ వాటికి సంబంధించిన ట్యాక్స్ డిడక్షన్ లో కానీ చాలా పారదర్శకంగా ఉంటుంది. కానీ అలాంటి సమస్యల పైన కూడా ఈరోజు ఐటీ రైట్స్ జరుగుతున్నాయంటే ప్రభుత్వం నుంచి వీళ్ళు ఆయాచితంగా లబ్ధి పొందుతున్నారు అన్న ఒక ఆరోపణల నేపథ్యంలోనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని మనం భావించాల్సి ఉంటుంది. ఏకకాలంలో అటు హైదరాబాద్ లో వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యల కార్యాలయాలతో పాటు ప్రొద్దుటూరులో వైఎంఆర్ కాలనీలో ఉన్న వీళ్ళ ఇండ్లు ఆఫీసుల్లో కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా సోదాలు జరుగుతున్నాయి. అయితే ఏమైనా దీనికి సంబంధించి డాక్యుమెంట్లు గుర్తించారా, ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించారా అనే విషయాలు అయితే ఇప్పటి వరకు వెల్లడి కాలేదు. కానీ బట్ పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి, పన్ను ఎగవేతకు పాల్పడ్డారు అన్న కోణంలోనే ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏవైతే ఎక్కువ అంటే తక్కువ టైంలో ఎక్కువ కాంట్రాక్ట్ చేయడంతో పాటు ఎక్కువ లాభాలను చూపిస్తున్నటువంటి సమస్యలను మెయిన్ గా ఫోకస్ చేస్తున్నాయి ఐటీ సంస్థలు. వాటిలోనే ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. అంటే ఇంత తక్కువ కాలంలో ఇంత గ్రోత్ రేట్ వచ్చింది అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి వీళ్ళు ఆయాచితంగా లబ్ధి పొంది ఉంటారు అన్నది వారి యొక్క అనుమానం. ఆ కోణంలోనే జరుగుతుంది. ఏపీ కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ టాప్ ప్రయారిటీ లిస్ట్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ సివిల్ వర్క్ చేసేటువంటి కాంట్రాక్ట్ కంపెనీ కేసీ పుల్లయ్య కంపెనీ అని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇది సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. తర్వాత ఏంటి, ఎలా జరిగింది, ఏమైనా దొరికాయా లేకంటే డాక్యుమెంట్లు ఏమైనా స్వాధీనం చేస్తున్నారా అనే విషయాలు ఫర్దర్ గా తెలిసే అవకాశం ఉంది సుజాత. ఈ ఐటీ దాడుల గురించి కేసీ పుల్లయ్య కుమారుడు గాని ఇప్పుడు అనిల్ గాని ఏమైనా స్పందించారంటారా? వాళ్ళెవరూ స్పందించలేదు ఇంతవరకు, ఎందుకంటే ఉదయం తెల్లవారుజామున నిద్ర లేచే టయానికే అన్ని ఏరియాల్లో ఒకేసారిగా రైట్స్ జరుగుతున్నాయి. వీళ్ళు కూడా ఒకవేళ వీళ్ళు ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ తో సఖ్యంగా ఉండేటువంటి కంపెనీలే కాబట్టి ఇక్కడ వాళ్ళు కొంత ప్రొటెక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందనే నేపథ్యంలో వాళ్ళు కొంతమంది సెంట్రల్ ఫోర్స్ ను కూడా ఐటీ అధికారులు వాళ్ళ వెంట తీసుకొస్తున్నారు. కాబట్టి ఎవరు ఏమి మాట్లాడడానికి ఉండదు, అడ్డుకోవడానికి ఉండదు. ఒకసారిగా వాళ్ళు రైట్ చేయడానికి సిద్ధపడినప్పుడు వాళ్ళు ముఖ్యంగా ఫస్ట్ ఎంట్రీ అయిన వెంటనే వాళ్ళ మొబైల్స్ ఫోన్లు స్వాధీనం చేసుకొని తర్వాత ఈ సోదాలు కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఇప్పటి వరకు వాళ్ళ నుంచి అయితే ఎలాంటి రియాక్షన్ లేదు. ఒకవేళ వీళ్ళు సోదాలు నిర్వహించి వెళ్ళిపోయిన తర్వాత నిజంగానే వీళ్ళు చాలా పారదర్శకంగా ఉండి అక్కడ ఏమీ లేవన్న ఒక కాన్ఫిడెంట్ వస్తే మాత్రం వాళ్ళు ప్రెస్కి ఏదైనా చెప్పే అవకాశం ఉంటుంది. సుజాత, థ్యాంక్ యూ సుదర్శన్.